యేసు వస్తువుల కంటే మనుషులకు ఎక్కువ విలువిచ్చాడు. దేవుడు మనలను వస్తువులతో మనుషులతో ఏమి చేయాలని కోరుకుంటున్నాడో మీకు తెలుసా? మనము మనుషులను ప్రేమించి వస్తువులను వాడుకోవాలి. కానీ లోకంలో ఈ రోజున ఏం జరుగుతుందో మీకు తెలుసా? ప్రజలు వస్తువులను ప్రేమించి మనుషులను వాడుకుంటున్నారు. ఇది దేవుడు అనుకున్నదానికి వ్యతిరేకమైనది, ఎందుకంటే మనుషుడు అపవాదిని అనుసరిస్తున్నాడు. యేసే మన మాదిరి. మనము ఆయన వైపు చూచి దీని గురించి కొంత నేర్చుకుందాము. పాపం ఈ లోకంలో చేసిన ఒక విషయం ఏంటంటే అది ప్రతిదాన్ని తలక్రిందులు చేసింది. మన విలువలు తలక్రిందులైపోయాయి. దేవునికంటే డబ్బు ముఖ్యమైనదని అనుకునేవారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. వారి పెదవులతో డబ్బు కంటే దేవుడు ముఖ్యమైనవాడని వారు చెప్తారు. కానీ వారి జీవితాలలో వారిని పురికొల్పేది, వారిని ప్రేరేపించేది డబ్బేనని, వారు జీవించే విధానం దేవుడు కంటే డబ్బే ముఖ్యమైనదని నిరూపిస్తుంది. ఇటువంటి లోకము తలక్రిందులుగా ఉన్నదని మీరు అనుకోవడం లేదా? ఈ తలక్రిందులుగా ఉన్న లోకంలోకి దేవుడు తన బిడ్డలను సరైన విధంగా జీవించడం ఎలా అని చూపించడానికి పంపించాడు. కానీ దేవుని బిడ్డలు ఎలా జీవిస్తున్నారు? వారి జీవితాలను మీరు పరిశీలించినప్పుడు వారు డబ్బు కంటే దేవుడు ముఖ్యమైనవాడని నమ్మే క్రైస్తవులను మీరు మీ జీవితంలో ఎంతమందిని కలుసుకున్నారని మీరు చెప్పగలరు? వారు బహు కొద్ది మందే, చాలా చాలా కొద్దిమంది. మన దేశంలో ఉన్న అత్యధిక మంది క్రైస్తవులు కూడా దేవుని కంటే డబ్బే ముఖ్యమైనదని నమ్ముతారు. తలక్రిందులుగా ఉన్న లోకానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దేవుని కంటే డబ్బు ముఖ్యమైనప్పుడు డబ్బు ప్రజల కంటే కూడా ముఖ్యమైపోతుంది. మనం మనుషుల కంటే డబ్బునే ఎక్కువగా ప్రేమిస్తాము. ఇది విషాదకరం. డబ్బు కంటే దేవుడు ముఖ్యమైనవాడని, డబ్బు కంటే మనుషులు ముఖ్యమైనవారన్న సత్యాన్ని చూపించడానికి యేసు వచ్చాడు. అటువంటి గ్రహింపు నీ మనసులోకి రాకపోతే, స్నేహితుడా, నేను నీకు సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. నీ మనసు ఇంకా వక్రమైనదిగా ఉంది. అది తలక్రిందులుగా ఉంది. దేవుడు మనకు వస్తువులను వాడుకోవడానికి ఇచ్చాడు. వస్తువులన్నీ కూడా డబ్బు, ఆహారము, పళ్ళు, కూరగాయలు, లోకములో ఉన్న ప్రతి వస్తువు ప్రేమించబడటానికి కాక వాడుకోబడటానికి ఇవ్వబడినవి. కానీ మనుషులు వాడుకోబడటానికి, అంటే ఉపయోగించుకోబడటానికి కాకుండా ప్రేమించబడటానికి మనకు ఇవ్వబడ్డారు. మీరు ప్రజలను వాడుకుంటున్నారా? వ్యాపారులు మనుషులను తమ సొంత ప్రయోజనాల కొరకు, తమ లక్ష్యాలను సాధించడానికి వాడుకునే కార్యాలయాలతో, కర్మాగారాలతో లోకమంతా నిండి ఉన్నదని మీకు తెలుసా? వారు మనుషులను వాడుకుంటారు. నిజమే, వారు వారికి జీతాలు ఇస్తారు, సాధ్యమైనంత తక్కువైన జీతాలు. కానీ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవటానికే అలా చేస్తారు. వ్యాపార ప్రపంచంలో అలా జరగటం మనం అర్థం చేసుకోగలము. కానీ అదే విషయం అనేక క్రైస్తవ సంఘాలలోనూ సంస్థలలోనూ జరుగుతుంది. వాటిల్లో క్రైస్తవ నాయకులుగా పిలువబడేవారు తమ స్వప్రయోజనాల కొరకు ప్రజలను వాడుకుంటున్నారు. అటువంటి వారు యేసు యొక్క ప్రేమను అర్థం చేసుకోలేదని మనం చెప్పొచ్చు. ప్రజలకు విలువ ఇవ్వడం అంటే ఏంటో వారు అర్థం చేసుకోలేదు. వారి స్వప్రయోజనాల కొరకు వారు ప్రజలను వాడుకుంటారు. వారు సరి అయిన ఆలోచన విధానానికి మార్చబడలేదు. వారి మనస్సు నూతనపరచబడలేదు. కానీ యేసు సంగతేంటి? ఆయన తన్ను తాను హెచ్చించుకోవడానికి ఎవరినీ వాడుకోలేదు. ఆయన ప్రజలను ప్రేమించాడు. వస్తువుల కంటే మనుషులు ముఖ్యమైన వారిని ఆయనకు తెలుసు. మీరు ఇస్కరియోతు యూదా గురించి ఆలోచిస్తే మీరు ఒక స్పష్టమైన ఉదాహరణను చూస్తారు. ఆ శిష్యుల బృందానికి ఇస్కరియోతు యూదా కోశాధికారి. యేసుతో ఉన్న ఆ గుంపుకు ప్రజలు డబ్బులిచ్చిన ప్రతిసారి కోశాధికారిగా యూదా ఆ డబ్బును తీసుకున్నాడు. ప్రజలు ఆ డబ్బును ఎవరికిస్తున్నారనే విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వారు యూదాను మెచ్చుకున్నందుకు ఆ డబ్బులిచ్చారా, లేక యేసును మెచ్చుకున్నందుకు ఇచ్చారా? అది చాలా స్పష్టమైన విషయం. యేసు యొక్క పరిచర్యను మెచ్చుకోవడం వల్ల వారు వారి డబ్బునిచ్చారు. బహుశా ఆయన స్వస్థతను బట్టో, లేక ఆయన బోధను బట్టో,
యేసు ఆ డబ్బును తీసుకుని యూదాకు ఇచ్చాడు. అది యూదా డబ్బు కానే కాదు, అది యేసు పరిచర్య వల్ల వచ్చిన డబ్బు. యూదా ఆ డబ్బుతో ఏం చేశాడు? అతడు దాన్ని దొంగిలించి తన కొరకు తాను వాడుకున్నాడు. యేసు యూదాను ప్రేమించాడు. రక్షించగలిగితే యూదా ప్రాణమును రక్షించడానికి ఆయన ఆ డబ్బును పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. యూదా ఆ డబ్బును దొంగిలించాడని ఆయన పట్టించుకోలేదు. ఆయన అతని ఆత్మ కొరకు చింతించాడు. ప్రజల ఎడల యేసు యొక్క వైఖరికి అది ఒక ఉదాహరణ. మనుషుల కంటే వస్తువులకు విలువిచ్చేటట్లు చేసిన పాపం యొక్క భ్రష్టత్వాన్ని నుండి ఆయన మనుషులను రక్షించాలనుకున్నాడు. యేసు ప్రజల భారములను పంచుకున్నాడు. జీవితపు పోరాటాలలో ఓడిపోయిన వారితో ఆయన దయగల మాటలను మాట్లాడాడు. అణగారిన వారితో ప్రోత్సహించే మాటలను మాట్లాడాడు. ఆయన ఒక్క మనిషిని కూడా విలువలేనివానిగా ఎంచలేదు. వారు సంస్కారం లేని, చదువు రాని, సరిగ్గా మాట్లాడలేని వారై ఉండవచ్చు, కానీ వారు విమోచింపబడవలసిన వారు. వారి కొరకు ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. దేవుని ప్రేమతో పరిశుద్ధాత్ముడు మన హృదయాలను నింపుతాడని బైబిల్ చెప్పినప్పుడు జరిగేది ఇదే. అది మనలను ప్రజల ఎడల ఈ విధంగా చేస్తుంది. ఒక క్రైస్తవుడిగా నిన్ను అడగాలనుకుంటున్నాను. నువ్వు క్రైస్తవుడివైతే పరిశుద్ధాత్ముడు నిన్ను నింపాడా? అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడట గూర్చి మాట్లాడతారు. మీ హృదయం పరిశుద్ధాత్మతో నిండినదనటానికి రుజువేమిటి? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నదని రోమా 5:5 చెప్తుంది. ఆత్మతో నింపబడటానికి ఒక గుర్తేంటంటే మీ హృదయం ప్రజల కొరకు ప్రేమతో నింపబడి ఉంటుంది. మీరు నిటారుగా నిలబడి ఉంటారు. మీరు తలక్రిందులుగా ఉండరు. మీరు వస్తువుల కంటే ప్రజలకు ఎక్కువ విలువిస్తారు. యేసు వస్తువులకు ఎప్పుడూ విలువివ్వలేదు. ఆయన వాటిని వాడుకున్నాడు. ఆయన అనేక సంవత్సరాల పాటు ఒక వడ్రంగిగా తన జీవనోపాధి కొరకు ఒక వడ్రంగి కొట్టులో పనిచేసినప్పుడు ఆయన వస్తువులతో పనిచేశాడు. వాటిని ఎప్పుడూ ఉపయోగించాడు. కానీ ఒక పొరుగువాని బిడ్డ ఆ వడ్రంగి కొట్టులోకి ఒకరోజు వచ్చి యేసు అప్పుడే చేసిన ఒక ఖరీదైన వస్తువును విరగ్గొడితే ఏమయ్యి ఉండేదో మీరు ఊహించుకోగలరా? యేసు ఏం చేసుండేవాడని మీరు అనుకుంటున్నారు? యేసు చిరాకుపడి ఆ బాలుడి మీద కేకలు వేసి వాడిని ఆ కొట్టు నుండి తరిమివేసేవాడని మీరు అనుకుంటున్నారా? లేదు. యేసు ఆ పిల్లవాడిని ఎత్తుకొని ముద్దు పెట్టి, నాన్న పర్వాలేదు, నేను ఇంకొకటి చేయగలను అని చెప్పుండేవాడని నేను అనుకుంటాను. ఆయన మనుషులను ప్రేమించాడు, పిల్లలను ప్రేమించాడు. ఆయన వస్తువులకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. వస్తువులు ప్రజలకు సహాయపడటానికి ఉపయోగించబడవలసినవి. ఆయన ధనికుడు అవ్వాలని వడ్రంగివాడు కాలేదు. లేదు, ఆయన వస్తువులను కాక మనుషులను ప్రేమించాడు. పరిశుద్ధాత్మ మన మనసును నూతనపరచినప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా? దేవుడు చూచే విధంగా మనం విషయాలను చూడగలుగుతాము. దేవుడు మనుషులను చూచినట్లు మనం మనుషులను చూస్తాము. దేవుడు వస్తువులను చూచినట్లు మనం వస్తువులను చూస్తాము. నువ్వు ఒక ఆత్మానుసారుడు అయిన వ్యక్తిగా ఉండాలనుకుంటే ఆయన మనుషులను చూచినట్లు నువ్వు వారిని చూడగలుగుటకు, ఆయన వస్తువులను చూచినట్లు నువ్వు వాటిని చూడగలుగుటకు నీకు సహాయం చేయమని ప్రభువుని అడగటం నువ్వు చేయవలసిన అతి ముఖ్యమైన ప్రార్థనలలో ఒకటని నేను నమ్ముతాను. జెఫన్యా 3:17 దేవుడు ఆయన ప్రజలయందు బహు ఆనందముతో సంతోషిస్తున్నాడని బైబిల్ గ్రంథము చెప్తుంది. ఆ వచనం గురించి ఆలోచించండి. దేవుడు ప్రజలయందు ఆనందిస్తున్నాడు, పరిపూర్ణులైన ప్రజలయందు కాదు. లోకంలో ఎక్కడా పరిపూర్ణులైన వారు లేరు. ఆయనను కోరుకున్న వారి యందు, వారి లోపాలన్నిటితోనూ ఆయనను ప్రేమించాలనుకునే పరిపూర్ణులు కాని ప్రజలయందు ఆయన ఆనందించుచున్నాడు. యేసు భూమి మీద సంచరించినప్పుడు ఆయన ప్రజలయందు తన తండ్రికున్న ఆనందాన్ని పంచుకున్నాడు. యేసుతో పాటున్న శిష్యులను గురించి ఆలోచించండి. వారు పరిపూర్ణులు కాదు. వారు నీలాగా నాలాగా ఉన్న సామాన్యమైన తొట్రుపడే పాపులు. కానీ తండ్రి వారిని చూచిన విధంగా ఆయన వారిని చూచాడు. ఆయన వారిని ప్రేమించాడు.
ఆయన వారి పొరపాట్లను బట్టి వారి మోటుతనాన్ని బట్టి వారిని విమర్శిస్తూ ఉండలేదు. ఆయన ఈ విధంగా కనికరం చూపించాడు కాబట్టి సామాన్య జల్లు ఆయన మాటలను సంతోషముగా విన్నారని మనం మార్కు సువార్త 12:37 చదువుతాము. ఆయన ఆత్మ నుండి వచ్చిన చక్కటి సువాసనను, ఆయన హృదయము నుండి ప్రవహించిన దేవుని ప్రేమను ప్రజలు కనిపెట్టారు. యేసు రోగులను, అవసరతలో ఉన్నవారిని, ఆకలితో ఉన్నవారిని, కాపరి లేనివారిని చూచినప్పుడు ఆయన కనికరముతో కదిలించబడ్డాడు. తనను తాను వారి స్థానములో ఉంచుకొని వారి బాధలను తనవిగా చేసుకున్నాడు. ఆ విధంగా ఆయన వారిని ఓదార్చగలిగాడు. స్నేహితుడా, ఇతరుల దుఃఖాన్ని నువ్వు ఓదార్చగలవని నీకు తెలుసా? అయితే వారిలో ఒకనిగా ఉంటే మాత్రమే అలా చేయగలవు. మంచి మాటలు మాట్లాడడం చాలా తేలిక, కానీ వారు ఏమి అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవడానికి నిన్ను నీవు వారున్న స్థానంలో ఉంచుకోవాలి. యేసు చేసింది అదే. గతంలో చెడ్డవాటి కొరకు మనం మన ఊహను వాడాము, అది నిజం కాదా? మీరు మీ ఊహను, మురికి వాటిని, ఇతరుల యెడల ద్వేషంతో కూడి ఉన్న వాటిని ఆలోచించడానికి, అన్ని రకాలైన దుష్టమైన వాటిని ఆలోచించడానికి వాడారు. ఇప్పుడు మనం మార్చబడ్డాము. మన ఊహను దేని కొరకు మనం వాడుతున్నాము? ఎక్కువ మంది క్రైస్తవులు వారి ఊహను దేని కొరకు వాడరు. మీ ఊహను మీరు వాడగలిగే ఒక మంచి విషయాన్ని మీకు చెప్తాను. ఇతరులు శ్రమను అనుభవిస్తున్న పరిస్థితులలో మిమ్మల్ని మీరు పెట్టుకోవడానికి మీ ఊహను ఉపయోగించండి. మీరు దాన్ని చూచినప్పుడు, దాన్ని గుర్చి విన్నప్పుడు వారి పరిస్థితిలో మీరు ఉన్నట్టు ఊహించుకోండి. ఆ చిన్న గుడిసెలో జీవిస్తున్నట్లు, ఆ ఇబ్బంది పెట్టే భార్యతోనో భర్తతోనో కలిసి జీవిస్తున్నట్లు, ఒక అల్లరి చేసే బిడ్డకు తల్లిదండ్రులవైనట్లు ఊహించుకోండి. వారి పరిస్థితిలో మిమ్మల్ని మీరు పెట్టుకుని వారు ఏమి అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది మీ ప్రేమకు రుజువుగా ఉంటుంది. యేసు అలా చేశాడు. ఒక ఊచ చెయ్యి గలవాన్ని సమాజ మందిరంలో స్వస్థత పొందటానికి ఇష్టపడని కఠినమైన హృదయము గల మనుషులను ఆయన చూచినప్పుడు ఆయన ఎంతో దుఃఖపడ్డాడు. ఒక విధవరాలు యొక్క ఏకైక కుమారుడు చనిపోయిన తర్వాత జరిగే ఊరేగింపును ఆయన చూచి దాని యొద్దకు వెళ్ళి ఆ ఊరేగింపును ఆపి ఆ శవపేటికను చూచి దాన్ని తెరచి ఆ బాలుడిని మరణము నుండి తిరిగి లేపి ఆ తల్లికి వారిని తిరిగి ఇచ్చాడు. ఆయన ప్రజలకు తన శక్తిని చూపించుకోవడానికి దాన్ని చేయలేదు, దేవుని ప్రేమను చూపించడానికి దాన్ని చేశాడు. ఆయన కనికరము కలవాడు. యేసు యొక్క ప్రతి అద్భుతము కనికరము నుండి వచ్చింది. నువ్వు దేవుని కొరకు అద్భుత కార్యాలను చేయాలని చూచి నువ్వు కనికరము కలిగి లేకపోతే నువ్వు ఎప్పటికీ యేసును వెంబడించలేవు. నువ్వు ఆయన దాసుడిగా ఉండటానికి యోగ్యుడవు కావు. యేసు ఆయన హక్కుల విషయంలో తనకు తాను మరణించాడు. ఆయన తన బాధల కొరకు, దుఃఖాల కొరకు కన్నీళ్లు కార్చలేదు, కానీ మన దుఃఖాల కొరకు తన రక్తాన్ని చెమటవలే కార్చాడు. ఆయన మన భారాలను మోశాడు. ప్రజలు ఆయనకు చెప్పినా లేక చేసిన దేన్ని బట్టయినా ఆయన అభ్యంతరపడలేదు. ఇతరులు ఆయన కొరకు చేయవలసిన దాన్ని చేయనప్పుడు ఆయన అభ్యంతరపడలేదు, ఎందుకంటే ఆయన పరిచారం చేయించుకోవడానికి ఇక్కడకు రాలేదు. ఆయన ఇతరుల మీద బరువులు పెట్టలేదు. ఆయన ఇలా జీవించాడు కాబట్టి ఆయన ప్రేమ ఒక పరిమళ వాసనగా బయటకు ప్రవహించింది. ప్రజలు ఆయన యొద్దకు ఆకర్షింపబడ్డారు. మన దేశంలో క్రీస్తు యొక్క సందేశము ఎందుకు ఇంకా ఎక్కువగా అంగీకరించబడటం లేదు? క్రైస్తవులు ఇటువంటి ప్రేమను కలిగి ఉండటానికి వారు ఆశపడకపోవడం వల్ల కాదా? నువ్వు క్రైస్తవుడు అయితే నీ జీవితంలో నుండి అటువంటి ప్రేమ ఒక పరిమళ వాసన వలె వచ్చినట్లు నీ పూర్ణ హృదయంతో నువ్వు వెదకాలని క్రీస్తు నామములో నిన్ను ప్రోత్సహించాలనుకుంటున్నాను.